नमस्ते वेलकम टू आद्य मीडिया नेनु मिस वर्ण प्रस्तुत मन तो सिने क्रिटिक विज्ञान गारु हलो विज्ञान गारु चैतन्य गारु माटाडिन कोन्नि माटलु सोशल मीडिया वायरल गा उन्नायि राइट सैम चाला मंचिदी तनु अन्नि आनंदालकु अर्हुरालु इकपोते ఈ మీడియా వల్లే మీలాంటి వాళ్ళ వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది అంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని గురించే చెప్పారు ఏమంటారు మీలాంటి వాళ్ళు సరే ఎవరైనా ఇప్పుడు మనమైనా ఎప్పుడైనా వీళ్ళని విడిపోవాలి సంతోషంగా ఉందని ఎప్పుడైనా చెప్పామా మనమైనా సరే మీరు మాట్లాడే మాటలు మీరు రాసిన రాతలు మీ కోతల వల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది స్టార్టింగ్లో మేము లైట్ తీసుకున్నాం బట్ అవి తర్వాత చాలా పెద్దగా అయిపోయాయి అని చెప్పారు దానికి కారణం మీరు కాదా మీరు చెప్పే మాటలు రాసే రాతలు కాదా మీడియా అంటే ఓన్లీ యూట్యూబే ఎందుకు అనుకోవాలి వెబ్సైట్లో కూడా ఉంటాయి కదా సరే ఏదేమైనప్పటికీ యాక్చువల్గా అబ్బాయి రియాక్ట్ అయిన దాంట్లో కూడా కొంచెం వాస్తవం ఉంటుంది ఎందు తప్ప నేను అనలేము మనం కూడా ఎందుకంటే అమ్మాయి మీద అప్పట్లో చాలా ఏమేమివో రాశారు కోర్టుకు కూడా వెళ్ళింది ఇవి నా మీద పిచ్చి పిచ్చిగా రాస్తున్నారని చెప్పి సమంతా సరే అది ఒక విషయం అండ్ అలాగే వీళ్ళ ఫ్యామిలీ అంటే యాక్చువల్ వీళ్ళు కలిసి ఉన్న రోజులు బేసిక్గా కలిసి అటు ఇటు తిరుగుతున్న రోజులు ఫస్ట్ సమంత ఏంటి పెళ్లి చేసుకోగానే అందరు ఏమన్నారంటే ఈమెకి లక్ బాగా కలిసి వచ్చింది అక్కినంటి కోడలు అట్లా ఇట్లా 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 అట్లా బిగ్ బాస్లో నాగార్జున గారు సమంతని పెట్టగానే రమ్యకృష్ణ లాంటి వాళ్ళు చేయాల్సిన దాంట్లో నిన్న మొన్న వచ్చిన సమంతని పెట్టారు హౌస్లో సమంత కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారు ఈమె వాళ్ళని హ్యాండిల్ చేయడం ఏంటి అదేంటి ఇదేంటి అలా ఏంటి ఇలా ఏంటి అని చెప్పేసి అన్నారు అట్లా అంటే నాని హ్యాండిల్ చేసినప్పుడు నానికంటే పెద్ద వయసు ఉన్న బాబు జోగినేని లాంటి వాళ్ళు లేరా కామన్ మ్యాన్ నూతన్ నాయుడు లాంటి వాళ్ళు లేరా ఉన్నారుగా పెద్దవాళ్ళు కూడా ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు ఎన్టీఆర్ గారు చేసినప్పుడు కూడా పెద్దవాళ్ళు లేరా ఉంటారు నాగార్జున గారు చేసినప్పటి నుంచి ఇంచుమించు చివరికి ఆ గంగవ్వ కూడా చెల్లమ్మ అన్నాడు కానీ అంటే ఆయనకంటే తక్కువే అని అర్థం చేసుకుందాం ఇంకా ఆయన పెద్ద దిక్కుందాగా సరే అంటే అమితాబ్ బచ్చన్ గారు చేస్తేనే అందరు ఉండాలా సల్మాన్ ఖాన్ గారు చేస్తే ఆయనకంటే వయసు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అది తర్వాత సంబంధం లేదు అన్ని ప్రొఫెషనల్ లైఫ్స్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సో డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కాబట్టి సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు అప్పుడు కూడా బాగా ట్రోల్ చేశారు అండ్ నెక్స్ట్ ఎక్కువ సమంతకే ఏదో అదృష్టం కలిసి వచ్చింది సమంతకే అదృష్టం కలిసి వచ్చింది అసలు ఆమె జన్మధన్యం అయిపోయింది ఎక్కడెక్కడో తిరిగేది ఇక్కడికి వచ్చి చూడు భలే వీళ్ళ ఫ్యామిలీలో భలే సెటిల్ అయింది పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అండ్ పెళ్ళి కూడా అక్కడ కేరళలో చేసుకున్నప్పుడు సమంత రుత్ ప్రభు అక్కినేని సమంత అవ్వదు నాగచైతన్యే నాగచైతన్య రుత్ ప్రభు అయిపోయాడు అని చెప్పేసి అన్నారు అంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పెళ్ళయింది అప్పుడు మళ్ళీ ఏమన్నా దాన్ని విమర్శించారు ఈమెకి ఎంత అదృష్టం పట్టిందో చూడండి అని చెప్పేసి అయినా సరే ముందు అక్కడ చేశాకే కదా ఇక్కడ చేశారన్నట్టు మళ్ళీ వార్తలు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అలా రాసు రాస్తూ ఉండేసరికి వీళ్ళు కూడా చూసి చూసి అవన్నీ పట్టించుకోకు అని పట్టించుకోకుండా ఎలా ఉంటామని సరే కొంత రోజు పట్టించుకోవద్దని ఏంటి మూడు అలా ఉందంటే ఇగో వీళ్ళు ఎవరో ఇదిలా రాశారు అందుకే ఇలా ఉన్నాయి పట్టించుకోవద్దని చెప్పా కదా నీకు అని అంటావు ఇవి పట్టించుకోవద్దా లేకపోతే ఎట్లా నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసావు అన్నట్లుగా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా బేసిక్గా అంతే కదా అవి పట్టించుకోకు పట్టించుకోకు అంటారు అయినా సరే ఆమె కొంచెం డల్గా ఉంటాయి నేను డల్గా ఉంటే నువ్వు నన్ను ప్యాంపర్ చేయాల్సింది పోయి దాన్ని పట్టించుకోవద్దు అంటున్నావు నీకు నాకంటే ఇదే ఎక్కువైపోయిందా అంటే నువ్వు కూడా ఎంజాయ్ చేస్తున్నావా ఇలాంటి రాతల్ని నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు ఇలా ఇలా అలా అలా ఇంత అంతయి అంతంత ఎంతెంతో అయ్యి లాస్ట్కి అభిప్రాయ భేదాల వల్ల విడిపోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నాగచైతన్యకు ఒక విలేకరు అడిగేసరికి ఆమె చాలా మంచిది ఉన్న రోజులు బాగానే ఉంది మేము బాగానే ఉన్నాము మీడియా వల్లే మేము దూరం అవ్వాల్సి వచ్చింది అది ఇంత ఇంత అంతంత అయ్యింది సో ఆమె మీద మాత్రం మాకు ఎలాంటి ఇది లేదు అది లేదు అన్నట్టు ఏదో చెప్పుకొచ్చాడు సో ఓవర్ ఒక విధంగా చూస్తే నెంబర్ వన్ నాకైతే సంతోషంగా ఉంది ఈ అబ్బాయి అలా అనడం నెక్స్ట్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఇన్స్టాలో ఈయన మాత్రం తీయలేదు నెక్స్ట్ అలాగే ఈయన కూడా ఎటో వెళ్ళిపోయే ఏమాయ చేసావే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆమెతో ఉన్న ఫోటోనే రిలీజ్ చేశాడు సమంతను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అండ్ అలాగే అఖిల్ అయితే ఇక బహిరంగంగానే అందరికి చెప్పేస్తూ ఉంటాడు ఈవెన్ వేరే వాళ్ళ కుటుంబ విషయాలకు వస్తే అటు
నాగార్జున గారు ఎప్పుడు సమంత గురించి బ్యాడ్ గా ఎప్పుడు ఏం చెప్పినట్టు దాఖలాలు ఆమె మాట్లాడదు కాబట్టి పర్లేదు, మన దగ్గర డేటా లేదు, అంటే పబ్లిక్ డొమైన్ లో మనకు అవైలబుల్ లేదు. ఆవిడ కూడా మాట్లాడి ఉండొచ్చు పాజిటివ్ గానే. అండ్ అలాగే సురేష్ బాబు గారు బాలయ్య ముందు కూర్చొని సమంత చాలా మంచిది చాలా కష్టపడుతుంది అంటే అంతకు మించిన కితాబ్ ఇంకేం ఉంటుంది, అంతే కదా. వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అండ్ నెక్స్ట్ అలాగే అల్లు అరవింద్ గారు, ఇంతకుముందు బాలయ్య షోక్ ముందు ఆ సెట్లో శామ్ జామ్ జరిగింది కదా, శామ్ జామ్ చేశారు అప్పుడు, ఆయన కూడా చాలా కష్టపడుతుంది మంచి అమ్మాయి అనే చెప్పుకొచ్చారు. ఆ గౌరవంతోనే పుష్పలో ఆమె మంచి అడగగానే డ్యాన్స్ చేసింది. ఎందుకు అంత నమ్మకం అంటే నేను ఐటమ్ సాంగ్ అని నాకు తెలుసు, కానీ వీళ్ళు నన్ను చెడ్డగా చూపిరని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వీళ్ళు నన్ను సొంత కూతురులా చూస్తున్నారు, వాళ్ళ అబ్బాయితో పాటు నన్ను బాగానే చూపిస్తారని నాకు తెలుసు అనే అనుకున్నాను. ఈమెనే ఇంకా కొంచెం బోల్డ్గా చేసిందే, కానీ వాళ్ళు మాత్రం అంటే ఐ మీన్ ఫోర్సబుల్గా అయితే ఏం చేయించలేదు, అది మనకు తెలిసిన విషయమే. యాక్చువల్గా శామ్ చేతు కొంచెం మాల్ తీసుకువెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్లో చాలా ఎక్స్పోజింగ్ పిక్స్ కూడా ఆమె షేర్ చేసుకుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు. సో అలానే చెప్పాలంటే ఆ సాంగ్ కూడా ఉండింది, వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ అట్లానే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు మొన్న మాల్దీవ్ ఫొటోస్ విషయానికోసం మళ్ళీ సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ పెట్టగానే ఆమె వల్గర్గా కామెంట్ చేశారు. పక్కన చేతూ ఉన్నా సరే వల్గర్ కామెంట్ చేసినప్పటికీ కూడా ఈ అమ్మాయి మళ్ళీ కొంచెం ఫీల్ అవుతారు కదా, ఎంత కాదనుకున్నా బూతులు మాట్లాడితే ఎంత ఫీల్ అవుతుంటే ఫీల్ అవ్వకు వాటిని పట్టించుకోకు అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్పేవాడు. ఎవరైనా నీ నాకు నచ్చినట్టే నువ్వు చెప్పాలి అనేది ఏముంది, రూల్ ఏముంది లేదు కదా, ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. సో అట్లా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. సో ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో వీళ్ళ తీరు పట్టి వాళ్ళకి ఏదో చిన్న గొడవ వచ్చింది అనేది ఆయన చెప్పడం వల్ల మనకు అర్థమైపోయింది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళు చైతన్య మాట్లాడలేదు, ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటారు అని. సో ఇది పక్కన. అండ్ వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, ఏమైనా అంటారేమో అని. మొన్న శాకుంతలం అప్పుడు ఆమె నలుగురు ఇబ్బంది పెట్టినా కూడా ఆమె దాని గురించి ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇతన్ని డైరెక్ట్గా అడగ్గా అసలు విషయం అంతా చెప్పుకొచ్చాడు. ఇంకా దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే నాగ చైతన్య కూడా సమంతలా సింపతి డ్రామా క్రియేట్ చేశాడు, లేదు సమంతదే తప్పు మేము ఇట్లా కాదు అలా కాదని ఒక మాట అన్నా సరే ఈ సినిమా ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా కాకుండా డీసెంట్గా కూల్గా అందరికీ ఇట్లా అనేలాగా చెప్పాడు. ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కూడా ఈయన సినిమా చూడాలనుకుంటున్నాడు, కావాలనే సినిమా కోసం ఇలా చేశారని కొంతమంది రాస్తున్నారు, కానీ మళ్ళీ ఇదే మీడియా ఆయన చెప్తూనే ఉన్నాడు మళ్ళీ ఇలాగే రాస్తున్నారు. సో ఓవరాల్గా అయితే కలిసి ఉంటేనే బాగుంటుంది అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం. సో ఎప్పుడైతే చేతి ఇట్లా అన్నారో కలిసిపోతే బాగుంటుంది, మళ్ళీ కలుస్తారేమో అనే ఆశ ఉంది. బట్ మీడియా కాస్త దూరంగా ఉండి వాళ్ళ విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే మేబీ అలాంటి రోజు రావచ్చేమో. అవును, యా థ్యాంక్ యూ సో మచ్.